కరీంనగర్ రెడ్డి సంఘంలో ప్రతినిధుల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు నిన్న రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు జగ్గారెడ్డి ప్రకటించగా నేడు అందులోని మరికొందరు ప్రతినిధులు అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. రెడ్డి సంఘాన్ని తాకట్టు పెట్టారని కాసర్ల మధుకర్ రెడ్డి, బేతి మహేందర్ రెడ్డి, కూర మహిపాల్ రెడ్డి తదితరులు ఆరోపించారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు రెడ్డి సంఘం ప్రతినిధులు. ఆర్బీవీఆర్ఆర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు జగ్గారెడ్డి చేసిన ప్రకటన ఏకపక్షంగా ఉందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. కరీంనగర్లో రెడ్డి సంఘాలు ఎటువంటి సమావేశం పెట్టుకోలేదని, ఎలాంటి తీర్మానాలు జరగలేదు అని స్పష్టం చేశారు. కేవలం తన ఇసుక మాఫియా దందాలు నడుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మంత్రి పొన్నం ప్రభాకర్ కు రెడ్డి సంఘాన్ని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. సంఘం ప్రతినిధులకు రెడ్డిలందరికీ క్షమాపణ చెప్పి వెంటనే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల జగ్గారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులు కాసర్ల మధుకర్ రెడ్డి, బేతి మహేందర్ రెడ్డి, కూర మహిపాల్ రెడ్డి, పోరెడ్డి జనార్దన్ రెడ్డి, కాల్వ పూర్ణచందర్ రెడ్డి, రావుల కిరణ్ రెడ్డి, న్యాలకొండ ప్రసన్నకుమార్ రెడ్డి, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, కంఠారెడ్డి శ్రీనివాసరెడ్డి, జున్నూతుల రాజ్రెడ్డి, కొత్త మహేందర్ రెడ్డి, జిన్న సతీష్ రెడ్డి, కసిరెడ్డి నరసింహారెడ్డి, మెతుకు గణపతి రెడ్డి, గోలి శ్రీధర్ రెడ్డి, గంగసాని మునీందర్ రెడ్డి, పారుపల్లి వేణుగోపాల్ రెడ్డి, ముదిగంటి బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మరి ఈరోజు ఈడబ్ల్యూఎస్ ఏదైతే రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఏదైతే మనకు అవకాశం ఇచ్చింది, రెడ్డిలలో చాలా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత న్యాయం చేయాలన్నటువంటి సదుద్దేశంతో మరి మోదీ గారు ఇచ్చినటువంటి ఈ 10% జీడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఈరోజు ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. మరి అగ్రవర్ణాల పేదలకు అన్యాయం చేయడానికి ఈరోజు అనేక కుట్రలు జరుగుతున్నాయి. దయచేసి మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం, చాలామంది నిరుపేదలు ఉన్నారు అగ్రవర్ణాలల్లో. మరి ఇందులో కూడా మీరు ఇంత కుట్ర చేసి నిరుపేదలకు అందాల్సినటువంటి ఫలాలు అందకుండా ఈడబ్ల్యూఎస్ని దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి అదేవిధంగా జగ్గారెడ్డి గారు మరి రెడ్డి సంఘాల నాయకునిగా మేము ఫలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం, అది ఎవరి మద్ద ఎవరి సంఘాల తీర్మానం చేసి తీసుకున్నారా, మరి ఎట్లా ప్రకటించారు, అది చాలా తప్పు. ఇప్పటికైనా జగ్గారెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి మేము ఎవరికి మద్దతు తీయడం లేదని చెప్పాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జగ్గారెడ్డి గారు, మీకు ఈ హక్కు ఎవరిచ్చారు మమ్మల్ని అమ్మడానికి? అందరినీ. మీరు ఎప్పుడైనా పేద రెడ్ల కోసం ఎక్కడనన్నా ఉద్యమాలు చేశారా? అసలు మీకు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసా? ఈ ఏ మండలాలలో కమిటీలు ఉన్నాయి, రిజర్వ్ రిజిస్టర్డ్ అథారిటీ ఎన్ని ఉన్నాయి, అన్రిజిస్టర్డ్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలియదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంఘాలన్నీ మీరు మద్దతని నలుగురు, నీ వెనుక నలుగురు కాంగ్రెస్ నాయకులు కూర్చొని వాళ్ళు చెప్పింది నువ్వు చేస్తే ఇక ఇంతటికన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. జగ్గారెడ్డి గారు, అసలు మీరు రెడ్డిల పక్షాన పొట్లాడాలనుకుంటే మీరు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో ఈడబ్ల్యూఎస్ను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఒక దిగజారుడు మేనిఫెస్టో తయారు చేశారు. దాని గురించి మీరు ఎప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, ప్రెస్ మీట్ పెట్టలే, ఎందుకంటే మీకు తెలియదు, మీకు నాలెడ్జ్ లేదు. అదేవిధంగా రెండుసార్లు మొన్నొక్కసారి నిన్నటికి నిన్న ఈడబ్ల్యూఎస్ గురించి ఇదే కాంగ్రెస్ నాయుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు దాని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు ఎప్పుడు. నిన్న ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు నష్టపోతున్నారని పెట్టినప్పుడు కూడా దాని గురించి మీరు మాట్లాడలేదు. మొన్న పెడితే నిన్న మీరు ఆ ప్రెస్ మీట్లో పెట్టక మీరు అమ్ముడు పోయి నీ దందాలు, నీ బ్లాక్ దందాలు, నీ ఉష్క క్వారీలను కాపాడుకోవడానికి కేవలం రెడ్డి సంఘాలనే పేరుతోన మీరు ఎట్లా దీన్ని ఇది చేస్తారు మీరు?